అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రాసిన వారు రాధికా గారు. ఇంకా కథలోకి వెళితే అక్కడ దివిజ పెళ్లి పనుల్లో బిజీ. ఒకరోజు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ. కారు వచ్చి ఆగింది. అందరూ అటు చూశారు. 2 సంవత్సరాల పాప అచ్చు దివిజలా ఉంది. దివి ఫోన్ మోగింది. ఎత్తి హా అంది. ఏ ఎరకుడి, భలే ఉన్నావు అని. ఏమైంది దివి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చైతన్య. వాళ్ళు ముగ్గురు వచ్చి నిలబడ్డారు. రాజేంద్ర, అమ్మలు చూడరా ఎవరొచ్చారో అన్నాడు. మీకు తెలుసా నాన్న అని. నాకు తెలియదు, తెలియని వాళ్ళతో నాకు సంబంధం లేదు అని లేచి వెళ్తుంటే వచ్చి అడ్డంగా నిలబడి అమ్మలు అన్నాడు. అతనే అశ్వత్. ఎవరు మీరు అమ్మలు అంటున్నారు అంది ఏడుస్తూ దివిజ. అయ్యో ఏడవకమ్మలు, సారీరా, నీ పెళ్ళికి రావాలని చాలా ట్రై చేశాను కానీ వారు నడుస్తుందని కుదరలేదు. నా అమ్మలు కదా అన్నాడు అశ్వత్. నీకెంతమంది చెల్లెళ్ళు ఉన్నారు హా అంది దివిజ కళ్ళు తుడుచుకొని. అమ్మలు నా బంగారు తల్లి, నువ్వు ఒక్కదానివేరా, సారీ కదా, ప్లీజ్ ఏడ్వకు అన్నాడు అశ్వత్. నీ తమ్ముడు పెళ్ళికి వచ్చావు, నేను మీకేమీ కాను కదా, అందుకే రాలేదు అని రాజేంద్ర దగ్గరికి వెళ్ళి వద్దు అంది దివిజ. అశ్వత్ వచ్చి, అమ్మలు వీడి పెళ్ళికి ఎవరు వచ్చారు, నేను నిన్ను చూడాలని నీకోసం వచ్చాను, సారీ, నా అమ్మలు బంగారం అన్నాడు దివిజ. దివిజ అబద్ధం, నాకు తెలుసు అశ్వ అంటూ హక్ చేసుకొని ఓకే అంది. అమ్మయ్య రా అని చూడు నీ మేనకోడలు అని పేరు అద్వైత అని అద్దు అత్త అన్నాడు అశ్వత్. అత్త అంటూ వచ్చి చేతులు చాచింది ఆద్వి. ఎత్తుకొని నేను తెలుసా అత్తని అంది. ఇదిగో వీడు బాబాయ్ అని కిషోర్ని ఒక్కటి పీకి నానమ్మ తాతయ్య పెద్ద తాతయ్య అని అందరినీ చూపించింది దివిజ. ఓయ్ స్కెలిటన్ అన్నాడు చైతన్య గట్టిగా. చైతూ సారీ అని చూడు మామయ్య అంది దివిజ. ఆ మొహం చూడు ఎలా అయిందో, ఎందుకు అంతలా ఫీల్ అవ్వడం అని దివి బెంగగా ఉంది అన్నాడు చైతన్య. ముద్దు పెట్టింది దివి. చైతూ కూడా పెట్టి, రేపు వస్తారు పెద్దనాన్న వాళ్ళు, ఏమన్నా పట్టించుకోకు అని జాగ్రత్త అని కట్ చేశాడు. అశ్వత్, అమ్మలు మీ వదిన అలిగిందిరా అన్నాడు. అంత లేదు, నాకు చెప్పకుండా నేను లేకుండా పెళ్లి చేసుకొని ఇలా పాపతో వచ్చి అలిగే రైట్ ఉండదు అశ్వ అంది. అశ్వత్ నవ్వుతూ, అది నా ప్రాణమని రా అని అరే వదిన అనగానే, పేరు లక్ష్మి, డాటర్ ఆఫ్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ సత్యం, షీజ్ ఏ డాక్టర్ వర్కింగ్ ఇన్ బెటాలియన్ 31 ఇన్ ఎవెన్ రెజిమెంట్, అంతేనా అంది. అశ్వ, నువ్వు మధ్యలో వచ్చి మీ మామయ్యను కలిసి ఒక్కరోజులోనే వెళ్ళిపోయావు, నన్ను కలవకుండా, నేను అవసరం లేదు కదా అంది దివిజ. అందరూ ఆశ్చర్యపోయారు. కాంచన వచ్చి, ఇంకా చాలమ్మలు అని త్వరగా తినేసి పడుకోండి, రేపు పసుపు కొట్టాలి అంది పాపని తీసుకొని. లక్ష్మి వచ్చి, అడ్వకేట్ ఆడపడుచు గారికి సారీ అంది బుగ్గలాగుతూ. దివిజ, చాలు వదిన అని వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది. అశ్వత్ వచ్చి, అమ్మలు అని తల మీద చేయి వేసి నిమురుతూ, బావగారు అన్నాడు. చైతన్య ధర అని, అదిగో చూడు అంది దివిజ గోడ వైపు చూపిస్తూ. అశ్వత్ చూసి, వావ్ హ్యాండ్సమ్ హీరో, అమ్మలు అంత కాదు కానీ ఈడు జోడు భలేగా ఉన్నారు అనుకొని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు. ఎక్కడో చూసాను ఇతన్ని అనుకున్నాడు. ఈలోగా కాంచన పిలవటంతో భోజనాలు చేశారు అందరూ. ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు. దివిజ చైతన్యకి ఫోన్ చేసింది. ఎత్తి దివిజని చూసి, అరకుడి నిద్ర రావటం లేదు, ఈత కొట్టాను కానీ అని బెంగగా ఉంది, చాలా హత్తుకోవాలని ఉంది అన్నాడు చైతన్య. చేతులు చాచి గట్టిగా అంది దివిజ. స్కెలిటన్ అని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. పొద్దున్నే ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మధ్యాహ్నం కూడా ఫోన్ ఎత్తలేదు. మోహన్ ఫోన్ చేసి బయలుదేరుతున్నాం అందరం, జాగ్రత్త, నువ్వు కూడా వచ్చేయి అన్నాడు. అలాగే సిటీ దాటే వరకు ఉండండి, వాడితో పాప వదిన ఉన్నారు అని కట్ చేసి డ్రైవర్కి ఫోన్ చేసి, జాగ్రత్తగా, తేడా వచ్చిందో ఊరుకోను అన్నాడు చైతన్య. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. సాకేత్ ఫోన్ చేశాడు, వచ్చేసాంరా అన్నాడు. జాగ్రత్త అని, బుల్లెట్ ఎక్కడుందో చూడు అన్నాడు చైతన్య. రాజేంద్ర వచ్చి రండి అని, చైతన్య రాలేదా అన్నాడు. రేపు ఈవినింగ్కి వస్తాడు అన్నాడు మోహన్. కాంచన పాపకి హారతిచ్చి తీసుకొని వెళ్ళింది. అపర్ణ వాళ్ళు కూడా వచ్చేశారు. అశ్వత్కి పరిచయం చేశాడు రాజేంద్ర. బెన్నీ అయితే గొడవ, అత్త ఏది అని. అందరూ నవ్వుకొని ఫ్రెష్ అయ్యి లంచ్ చేశారు. దివిజ 4 గంటలకి వచ్చి, ఆరి పాప వచ్చిందా అని సంతోషం. కాంచన వచ్చి, పో రెడీ అవ్వు అంది. సరిగ్గా గంటలో మొదలు పెట్టారు పసుపు దంచడం.
అరుణ, అంకిత, అపర్ణ, అద్వి ఒకరినొకరు చూసుకొని మొదలుపెట్టారు. కిషోర్, సాకేత్, అశ్వత్, ఆరిఫ్, అశ్రిత్, రాజేంద్ర వాళ్ళు కూర్చొని ఉన్నారు. నాయుడూరి ఇంటికాడ నల్ల తుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్ల, అబ్బా ఎంత వింతగన్నాడే పిల్ల అంటూ సాంగ్ మొదలు. దివిజ, అన్నయ్య అంటూ హక్ చేసుకుంది. రాజేంద్ర వచ్చి అందరినీ నిలబెట్టి దిష్టి తీసేశాడు. డబ్బులు తిప్పి కిషోర్ నవ్వుతూ మ్యూజిక్ పెట్టాడు. అందరూ డ్యాన్స్ చేశారు. అందరికీ పసుపు కుంకుమ పళ్ళు ఇచ్చి పంపారు. సాయంత్రం పిల్లలతో ఆడుతూ టైంపాస్ చేశారు. దివిజ అద్దుతో ఆడుతూ బెన్ని ఆటలు చూస్తూ నిద్రపోయింది. అశు చేతి మీద, అశు దివిజ నెత్తి మీద ముద్దు పెట్టి కూర్చున్నాడు. లక్ష్మి చూసి, ఇంత అపురూపమా అని వచ్చి పక్కనే కూర్చొని, మీ చెల్లి అంటే అంత ఇష్టమా అంది. చెల్లి కాదు, అమ్మ, మా ప్రాణం, మా ధైర్యం, మా పిల్లలైనా తన తర్వాతే ఎవరైనా అన్నాడు అశు. అందరూ చూశారు అశ్వత్ వంక. జానకి వచ్చి, ఈ గడుగై పడుకుందా అని, తినలేదు కదా అని, ఇంకా చిన్నపిల్లలా ఏమిటి అలా బుద్ధి లేకుండా అని, ఏ గడుగ్గాయి అంది. అశ్వత్ వదిలేయండి అన్నాడు మెల్లగా మర్యాదగా. అయినా వినకుండా ఊరుకో బాబు అని, ఏ గడుగ్గాయిలే అని చెంప మీద పొడవాలని చూసింది. అంతే. అశ్వత్ కోపంగా దివిచని పొదవి పట్టుకొని, చెబితే అర్థం కాదా మీకు, హా టచ్ చేస్తే ఊరుకొని వెళ్ళండి అన్నాడు. జానకి అహం దెబ్బతింది. కోపంగా చూసి ఏదో అనబోయింది. పెద్దవారు అలసిపోయి పడుకుంటే ఏంటి అని, వెళ్ళండి అని రాజేంద్ర వైపు చూశాడు అశ్వత్. రాజేంద్ర వచ్చి, తప్పునానా అని, అత్తయ్య మీరేమనుకోవద్దు అన్నాడు మోహన్. లేచి పదండి భోజనాలు చేద్దామన్నాడు. అందరూ వెళ్ళారు. అపర్ణ, కిషోర్, అశ్వత్ తప్ప. ఏంట్రా ఆవిడ అని, పాపం అమ్మలో ఎలా ఉంటుందిరా అని, ఈ దెబ్బలేంటి అన్నాడు అశ్వత్. కిషోర్, ఆవిడ అంతేలే, అదో టైపు. మిగతా వాళ్ళు అమ్మలోని బాగా చూసుకుంటారు, బావగారైతే అపురూపంగా చూసుకుంటారు. చాలా చాలా ప్రేమ తెలుసా అన్నయ్య అని ఇంటి గురించి మొత్తం చెప్పాడు కిషోర్. అశ్వత్ దివిజ నెత్తి మీద ముద్దు పెట్టి, అమ్మలు అమ్మలు అని లేపాడు. లేచి, అన్నయ్య పడుకుంటాను అంది దివిజ. నీకోసమే మేమంతా ఉన్నాం, లే భోజనం చేసి పడుకో అని తీసుకొచ్చాడు అశ్వత్. కుమారి వచ్చి తినిపిస్తుంటే వద్దు చాలు అని వెళ్ళి ఫోన్ చూసింది. మిస్డ్ కాల్స్ మెసేజ్లో ఉన్నాయి. సారీ చైతు అని ఫోన్ చేసింది. కట్ చేశాడు. కోపం ఆ చైతు, సారీ అని, ప్లీజ్ రేపటి నుంచి మాట్లాడతాను, ఎత్తు, లవ్ యూ అనే వాయిస్ మెసేజ్ చూసి, ఇది లవ్వా, మార్నింగ్ నుంచి ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అని టెక్స్ట్ మెసేజ్. గొంతు విని పిచ్చ హ్యాపీ గురుడు. దివిజ నవ్వుకుంటూ వీడియో కాల్ చేసింది. ఎత్తి తన వీడియో ఆఫ్ చేసి, అన్నాడు చైతు. కావాలని టీషర్ట్ తీసేసి చైతు అంది దివిజ. ఆన్ చేసి ధన్యాయం దివి అన్నాడు చైతు. టీషర్ట్ వేసుకొని దివి, నువ్వెప్పుడు వస్తావు అనగానే చైతు, వస్తానని చెప్పి లవ్ యూ రా అన్నాడు. ఈలోగా ఫోన్ రావటంతో, ఆగు మళ్ళీ చేస్తానని కట్ చేశాడు చైతన్య. చెప్పన్నయ్య అంతా ఓకేనా అన్నాడు. ఏం ఓకే అని, ఎప్పుడు వస్తావు అనగానే, ఏమైంది వీళ్ళేమైనా అన్నాడు చైతన్య. వాళ్ళు కామ్గానే ఉన్నారు, ఈ రాక్షసే అని మొత్తం చెప్పాడు సాకేత్. వాట్ అని దివిచాకి అనగానే, తెలియదు, ఒకటికి మూడు పెళ్ళిళ్ళు, అలసిపోతుంది అని, రారా నువ్వు అని కట్ చేశాడు సాకేత్. దివిజాకి ఫోన్ చేశాడు. ఎత్తే నిద్రొస్తుంది చైతు, సారీ అని కట్ చేసింది. మరునాడు ఉదయం 8 గంటలకి లేచి కిందికొచ్చి, కిషోర్ అంది దివిజ. జానకి వచ్చి దివిజ వంక చూసి, బుద్ధుందా, పెళ్ళంటే బోలెడు పనులు ఉంటాయి కదా, ఇప్పుడా లేచి వచ్చేది, వదిన అక్క వీళ్ళకేం కావాలో ఇంట్లో పనులు, అత్తగారింటి వాళ్ళని చూసుకోకుండా ఏంటి నీ వేషాలు చిన్నపిల్లల అని నెత్తి మీద కొట్టబోయింది. మోహన్ వచ్చి, నువ్వు వెళ్ళు తల్లి అని, దివిజ వెళ్ళగానే రా అని తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసి, ఏంటి నీ సమస్య, రాత్రి జరిగింది మర్చిపోయావా, ఇది వాళ్ళ ఇల్లు, నీ నోరేంటి, దబ్బాయింపేంటి, జాగ్రత్త, నోరు చెయ్యి అదుపులో ఉంచుకో, లేదంటే అని ఏదో అంటుంటే, తాతయ్య అలా వినదు, వింటే దాని అహం ఏమవ్వాలి, ఆ పిల్లవాడి కోసం భరిస్తుంది. ఒక్కసారి కాదు అనుకుంటే తాట తీయిస్తుంది. వాడి చేతిలో చావడం ఖాయం. నీ వల్ల దూరంగా వెళ్ళాడు, నీ మన్వరాలి వల్ల నా వల్ల ఇంటికి దూరం అయ్యాడు, నీ నోరు వల్ల చేయి వల్ల శాశ్వతంగా దూరం అవుతాడు, అదేగా కావాల్సింది అన్నాడు. పెద్దోడా, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం, లేదంటే వాళ్ళే గెంటేస్తారు, పరువు పోతుంది, పదండి వెళ్దాం అన్నాడు. అలాగే నాన్న అని మోహన్ వెళ్తుంటే జానకి ఆపి, ఆగు పెద్దోడా, నేనేమి మాట్లాడను అంది.
రాజేంద్ర పిలవటంతో వస్తున్నా అని వచ్చి బావగారు అనగానే గుడికి వెళ్తామన్నాడు రాజేంద్ర. వెళ్ళిపోయారు. ప్రతిమ ఫోన్ చేసి, కన్నా అంది అక్క, చెప్పు బెన్నీ ఎలా ఉన్నాడు అనగానే చైతన్య, నువ్వు రా కన్నా, మేము బాగానే ఉన్నాం అని కట్ చేసింది ప్రతిమ. దివిజాని అనడం అప్పన్న విని కిషోర్తో చెప్పింది, వెళ్ళి అమ్మలు రా అని పట్టించుకోకు వదిలే అని గోరింటాకు వస్తుంది పెట్టుకో అన్నాడు. కిషోర్ పైకి వెళ్ళి, ఫ్రెష్ అయి ఫోన్ చేసి తిన్నావా అంది దివిజ. హా అని నువ్వు అన్నాడు చైతన్య. లేదు అని జాగ్రత్త చైతు, బాయ్ అని త్వరగా రా అని కట్ చేసింది దివిజ. కిందికి వచ్చి ఉప్మా అని అశు, టిఫిన్ ఆకలి అంది దివిజ. వదినా పూరి చేసింది పదా అని ఇద్దరూ తిన్నారు. అశుకి ఉప్మా నచ్చదు. ఆ రోజంతా అటు ఇటు హడావిడి గోరింటాకు పెట్టుకొని పిల్లల అల్లరి కేకలు గడిచిపోయింది. రాత్రి 11 గంటలు చైతన్య వచ్చి ఫోన్ చేశాడు. రాజేంద్ర తలుపు తీశాడు. రా బాబు అని, ఫ్రెష్ అప్ భోజనం చేద్దు కానీ అన్నాడు రాజేంద్ర. వద్దు మామయ్య, తిన్నాను అంటుంటే కాంచన వచ్చి రా బాబు అని వేడివేడిగా చపాతీలు చేసి పెట్టింది, పాలిచ్చింది. తాగుతూ సారీ ఇబ్బంది పెట్టాను అన్నాడు చైతన్య. పర్లేదు బాబు అని కాంచన చంప మీద చేయి వేసి, నువ్వు కిషోర్ అశు ఒక్కటే అని వెళ్ళి పడుకోండి అంది కాంచన. సరే మామయ్య అని పైకి వెళ్ళి డోర్ కొట్టాడు చైతన్య. దివి లేచి డోర్ ఓపెన్ చేసి చూసింది. కళ్ళెగరేసి హాయ్ హరకుడి అన్నాడు చైతన్య. దివిజ చిన్న పిల్లలు అంటూ హత్తుకొని ఏడ్చేసింది. డోర్ క్లోజ్ చేసి ఏ మెంటల్ అని ఏడవకు అన్నాడు చైతన్య. దివిజ వదిలింది. ఫ్రెష్ అయ్యి వచ్చి పక్కన పడుకొని జుట్టు చరిచేస్తూ చూడు అని చెంప మీద చేయి వేసి నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు చైతన్య గట్టిగా. నా ముద్దులే దయ్యమని ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అని కళ్ళ మీద ముద్దు పెట్టి, దివి నీకోసం వస్తే ఏంటి నీ అలక అన్నాడు చైతన్య. బెంగ అలక కాదు అని నుదుటిపై ముద్దు పెట్టి చూస్తూ దివిజ చైతు మొహమంతా ముద్దులు పెడుతుంటే చైతన్య దివి అంటూ కిందకు తోసి పైకొచ్చి చూశాడు. అలా మొహమంతా పింక్ కలర్లో మారిపోయింది. మెల్లగా పెదాలు అందుకున్నాడు చైతన్య. తనివి తీరా ముద్దు పెట్టాడు. నిద్రపోయింది దివిజ. చైతన్య మెడ చుట్టూ చేతులు వేసి చైతు హత్తుకున్నాడు గట్టిగా. ఉదయం 7 గంటలు తలుపు కొడుతూ అత్త అంటూ బెన్ని చైతన్య దివి చూడు అన్నాడు. లేచి మార్నింగ్ బెన్ని అంది దివిజ. వచ్చి బెడ్ మీద కూర్చొని చైతన్యని చూసి, చేయమాము వచ్చావా అని మీద కూర్చొని బెన్నీ హా బెన్నీ అని సాకి మాముని చూడు వస్తున్నా అనగానే పరిగెత్తాడు బెన్ని. చైతన్య దివిజాని వెనక్కి లాగి ముద్దు పెట్టి వదిలేశాడు. రెడీ అయి కిందికెళ్ళింది దివిజ. చైతన్య 1/2 గంట తర్వాత కిందికి వస్తుంటే అశ్వత్ అలా చూస్తూ నిలబడ్డాడు. కిషోర్ వచ్చి హాయ్ బావగారు అంటూ హక్ చేసుకొని, అన్నయ్య అశ్వత్ ఆర్మీ అని చైతన్య అమ్మలు ప్రేమ అని పరిచయం చేశాడు. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నారు. మోహన్ కన్నా వచ్చావా అన్నాడు. సాకేత్ వచ్చి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దివిజ అన్నాడు చైతన్య. హా వస్తున్న చైతన్య గారు అని కాఫీ తీసుకొని వచ్చి అందరికిచ్చింది. అశు మా ఆయన అని చైతు చేయి పట్టుకొని, ఎలా ఉంది మా పేర్ అంది దివిజ. అశు మా అమ్మలు నవ్వంత బాగుంది అన్నాడు. అందరూ నవ్వారు. కాంచనా పిలవటంతో వస్తున్నా అని వెళ్ళింది దివిజ. అశ్వత్ చైతన్యాన్ని హ్యాక్ చేసుకొని, నా అమ్మలు జాగ్రత్త అన్నాడు. వీపు మీద చేయి వేసి అలాగే అన్నాడు చైతన్య. కాంచనా పిలవటంతో అందరూ టిఫిన్ చేశారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి అంతా ఓకే కదా అన్నాడు. తాతయ్య ఓకే కన్నా అని ఏదో చెబుతుంటే గిరి వచ్చి, కన్నా అన్నాడు. చైతన్య ఎక్కడున్నామని చూడను అని తాతయ్యతో చెప్పి వెళ్తుంటే కీర్తన వచ్చి, హాయ్ బావా అంటూ రాబోయింది దగ్గరికి. చైతన్య వేలు చూపించి చిపో అని వెళ్ళిపోయాడు. చిరాకుగా అనిపించింది. దివిజ అని పిలిచాడు. దివిజ వచ్చి ఏమైంది అంది. అలా చూస్తూ రైటు అని చెంప మీద చేయి వేసి నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టి హత్తుకొని, ఏం చేస్తున్నావు అన్నాడు. నథింగ్ చైతు, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అంది హత్తుకొని. ఏమైంది, మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టారా అని గుండెల మీద ముద్దు పెట్టి కొరికింది మెల్లగా చైతు. దివిజ మెడ వంపుల్లో ముద్దు పెట్టి మీసాలతో రుద్దుతూ, దివి ప్లీజ్ అన్నాడు. ఇప్పుడు కాదు చైతు అని సాయంత్రం సంగీత్ ఏదో సరదాగా, మరి మనం కూడా డ్యాన్స్ చేద్దామా అని చైతన్య వంక చూసింది దివిజ. నవ్వుతూ మీరు ఎంజాయ్ చేయండి అని మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను,
ఇప్పుడు మాత్రం ఇచ్చేది పుచ్చుకొని ఇచ్చేస్తే చాలా చాలా అంటూ హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు చైతన్య. ఆ ముద్దులో కోరిక కంటే విరహం ఉంది. ఇంతలో జానకి పిలిచింది దివిచా అని. దివిచాని వదిలి పద వెళ్దాం అని అన్నాడు చైతన్య. దివిచ వచ్చి ఏమైంది అంది. జానకిని, కన్న ఏడి వచ్చాడని చెప్పవా, పోయి పాపకి ఏదో కావాలంటే చూడు, మీ అత్తయ్య నీకోసం చూస్తుంది, కొంచెం పట్టించుకో, బుద్ధి ఇక్కడ పెట్టు అని బుగ్గలాగింది జానకి. అబ్బా నీ లోపలికి వెళ్ళి ఏమైంది అత్తయ్య, ఏం కావాలి? ఆరి పాపకి మీకు అంది దివిచ. పాప నిద్రపోతుంది, అక్క వదిన వాళ్ళు బయట కూర్చున్నారు, నేను పూలు అల్లుతూ కూర్చున్నాను, పాప కోసమని ఎవరు చెప్పారు అంది గిరిచ. అదేంటి అమ్మమ్మ పాపకి మీకు ఏదో కావాలని అని, సరే అత్తయ్య ఏదైనా పని ఉంటే పిలవండి అని వెళ్ళిపోయింది అపన్న వాళ్ళ దగ్గరికి దివిచ. చైతన్యని చూసి జానకి, రాత్రికి కదా వస్తానన్నావు వచ్చేసావు అని దగ్గరికి వచ్చి, ఆ గడుగై రమ్మని ఫోన్ చేసిందా అని, మన ఇంటికి వచ్చాయి చాలు ఇంకా అంది. చైతన్య పెద్దనాన్న ఎక్కడా అని పద అని తీసుకొచ్చాడు రూమ్లోకి. నీకు పురుగు మెదడులో తొలుస్తూ ఉంటుందా అన్నాడు చైతన్య సీరియస్గా. ఏమైందిరా ఇప్పుడు అంది జానకి. మనం ఎవరింట్లో ఉన్నాం ఎందుకు వచ్చాం అని అలా నోరు వేసుకొని పడిపోతున్నావు, చెయ్యి బాగా ఆడుతుంది ఆ అని, నీ మనవాళ్ళు కాదు పడటానికి, నీ కొడుకులు కాదు చూస్తూ ఊరుకోవడానికి. నీకు అనుబంధం అంటే డబ్బు ఆప్యాయతలు అంటే అవి అవసరానికి, అంతేకాని ఈ మనుషులకి ప్రేమలు బంధాలు ఆప్యాయతలు ఇవే మనుషులను కుటుంబాన్ని నిలబెడతాయని నమ్మకం. నిజంగా పెద్దమ్మ పిలిచిందా దివిజాని అన్నాడు చైతన్య. జానకి పిలిచింది అంది. పెద్దమ్మ అన్నాడు చైతన్య. కన్నా ఏంటి పాప పడుకుంది ఏమైనా కావాలా అంది గిరిజ. మీరు దివిజాని పిలిచారా అన్నాడు చైతు. లేదు దివిజ కూడా అడిగింది, పిలవలేదు కన్నా అని వెళ్ళిపోయింది. మోహన్ కోపంగా చూశాడు. చూడు నానమ్మ ముందు నీ అహం నా మాటే వినాలి, ఎక్కడైనా అదే జరగాలి అని, దానిని తీసేయి. రెండు అన్నిటికీ దివిజే కారణమని తీసేయి. మూడు అందరూ నీ కొడుకులు కోడళ్ళలా నీ మనవరాల్లా ఉండాలి అని తీసేయి. నాలుగు ఇది నీళ్ళు కాదు జస్ట్ గెస్ట్వి అంతే, నీ పెత్తనం సాగాలి అని అది తీసేయి. ఐదు నువ్వు పెద్ద గొప్ప అనుకోవడం మానేయి. అసలు చీ అని ఈ రోజు కాదు ఈ క్షణం నుంచి నోరు చెయ్యి ఏది లేచినా పైన చెప్పినవి కనిపించినా చంపేసి ఈ ఊరి పొలిమేరలో పాతి పెడతాను అని జాగ్రత్త అని వెళ్తూ వెనక్కి వచ్చి, లేదు అంటే బయలుదేరు, కాదు అని అప్పించిందని జోలికి వస్తే నాలా ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ, పోత రేసేస్తాను అని వెళ్ళిపోయాడు చైతన్య. మోహన్ తాతయ్య కూడా వెళ్ళిపోయారు. సుమతి వచ్చి ఏంటంతయ్యా అంది. అమ్మమ్మ ఏంటిదంతా అంది కీర్తన. జానకి పాదండి అని బయటికి వచ్చింది. లక్ష్మి దివిజ ఇంకా అపర్ణ పిన్ని కరుణ గిఫ్ట్లు సర్దుతున్నారు. కుమారి దగ్గరుండి వంటలు చేయిస్తుంది. కిషోర్ సాకేత్ అశ్వత్ ఆరిఫ్ అశ్విత్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చైతన్య, హా కాకత్, నా ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను, మీకు మెయిల్ చేశాను, రావడానికి ఒక వీక్ అని ఈలోగా వస్తాను అని కట్ చేసి వచ్చి కూర్చున్నాడు వీళ్ళతో. బావగారు సాయంత్రం దూమ్దామంతా అన్నాడు కిషోన్. అవునా అని కబుర్లలో అందరూ. రాజేంద్ర మోహన్ అపర్ణ తండ్రి సుమన్ తాతయ్య చెబుతుంటే ఏవో ఇంటూ పనులు చేయిస్తున్నారు. గిఫ్ట్ పని అవ్వగానే దివిజ వచ్చి అశ్వత్ పక్కన కూర్చొని, అశు వెళ్దామా అంది దివిజ. ఎక్కడికి రా అన్నాడు అశు. పో అశు నేను నిన్నే చెప్పాను కదా అంది దివిజ. హో అదా పద వెళ్దామని వెళ్తుంటే చైతు సైగ చేసి ఎక్కడికి అన్నాడు. వచ్చాక చెబుతా అని అశుతో వెళ్ళింది. ఒక రెండు గంటల తర్వాత వచ్చారు ఇద్దరు. అందరూ భోజనాలు చేశారు, చైతన్య చేయలేదు. పైకెళ్ళి సారీ రండి ఆకలేస్తుంది అంది దివిజ. ఆగు అని మొహం తుడిచి కళ్ళ మీద ముద్దు పెట్టి, చూడు ఎలా అయిపోయిందో అని పద వెళ్దాం అన్నాడు చైతన్య. ఇతరు కిందికొచ్చారు. అశు అద్దుతో ఆడుతున్నాడు. అద్దు చైతుని చూసి చైతూ అంది. అశు నవ్వుతూ తప్పు అన్నాడు. రా అని అద్దు, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు చైతన్య. ఓ చేసుకుంటాను అంది అద్దు నవ్వుతూ. సరే అని రా అని వేలు పట్టుకొని నడుస్తూ వచ్చి భోజనం చేశారు. బెన్ని వచ్చి చేయమాము అన్నాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.